మీ దయచేసి ఇల్లంతా చేంత ఉండి షాపర్ గారు ఈ మొన్న దగ్గర కాల్ దారి వచ్చామని ఊరు మాత్రం సార్ దాసంద్ర పానిద్దు ఆ పెద్ద గది నాదే మీదా చూడండి అసలు చూడాల్సిన గది అదే చూడండి అరే ఇది కాదు వెనకే ఏం గదులు వస్తా బాబు ఇప్పుడు నా గదికి అంతగా వాడకం లేదు మోజున్నంతకాలం మీ జనం అంతా కలిపి నా బూజు దులిపారు వాళ్ళకి మోజు దిగిపోయింది రూపంలో ఉండిపోయింది నువ్వేమన్నా అర్థం కూడా బాబు మా గుట్ట పచ్చి బూజు పిచ్చే బాబా ఉన్నాడు పంపిస్తా బాబు వాడి పుట్టువాడు కదా పుట్టువాడైనా కరబారు ఇంకో లతప్ప రాగానే ఎక్కించుకోబోదా అంత శ్రద్ధను పెట్టి ఎక్కించుకో బాబు వాడు పుట్టువాడు కదా తేడా బూజు దొరికాక బూజులో ఇరుక్కుపోతాడు వచ్చి లతప్ప వాడు చాలా తెలివి గలవాడు దూరంగా ఉండి పొడుగాది చేస్తుంది బాబు ఏమి చెప్పమంటారండి ఉన్నది ఏదో చెప్పు ఉన్నదిగా లేదక్క చూస్తారు మన పెళ్లి వేజీ కచేరీలో మా పెద్ద అమ్మాయి అదే చింతామణి మిమ్మల్ని చూసిందంట ఎందుకంటే రావటం ఏం లేదు తప్ప వెనక నుంచి అయితే మా వాళ్ళందరూ ఒకటే అలాగ ఉంటారు ఆర్టీసీ బస్సులాగా అందుకని ముందు నుంచి అయితే సులభంగా సూటిగా అసలు ఎన్న చూడొచ్చు మాకే ఉందండి మీరు అలా కూర్చుంటే మేము ముందే నాట్యం చేయొచ్చు భరతరాజుకు భంగిమ ఈ భంగిమ రాశికి అంతాలు వచ్చాను అంత చేశావు అయినా నీ బెంగ చూడడానికి వచ్చాను అమ్మాయి బాబా కళాభం చూడడానికి వచ్చా పిలువ అమ్మాయిని అమ్మి నా సుబ్బుశెట్టి నా కళ మీద వచ్చాడే నీ సుబ్బుశెట్టి ఇసుపై టాస్ లాగా పడ్డాడే ఇసుపై రాసి కాదు గొప్ప రెడీ క్యాష్ అమ్మారా నేను బయట లక్ష్మీ దుర్గా నాట్య మండలి వ్యవస్థాపకులు శ్రీ ఆరాధ్య కోటేశ్వరరావు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కళాకారుల సంఘం జీవిత సాఫల్య పురస్కార గ్రహీత జయలక్ష్మి గారిని సాధారణంగా జోతిపేట జిల్లాకు ఆహ్వానిస్తాం. అలాగే ఇప్పుడు ఇది పౌరాణిక నాటకోత్సవాలు కనుక నేను ఒక ముగ్గురు నలుగురిని మీకు జ్ఞాపకానికి తీసుకొస్తాను. ఒక ఆయన మొట్టమొదటి పద్యాటకు రాసిన చిలకమర్తి వారు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి నాటకమే కాకుండా, చింతామణి కాకుండా, వరవిక్రయం, మధుసేవ, తర్వాత ప్రహ్లాదు మీద కూడా ఆయన ఒక నాటకం రాశారు. ఆ మూడు నాటకాలు రాసిన కాళకో నారాయణరావు గారు, అలాగే పౌరాణిక నాటక రాజ్యంగా వెలుగొందిన హరిశ్చంద్ర రాసిన బల్దేపల్లి లక్ష్మీకాంత్ గారు, ఆయన మనూరు, ఆయన కనీసం ఆయన గారు చెప్పడం. వెంకట కవులు, అలాగే తాండ్రవారు, ఇలా కవులందరికీ ఈ సభాముఖంగా నా నివాళి తెలియజేస్తూ ఇప్పుడు ఒక చిరు సత్కారం అయిన కాకుమాను మల్లికార్జున యాదవ్ గారు, ఆయన 44వ డివిజన్ కార్పొరేటర్, ఆయనకి ఇప్పుడు చిన్న సత్కారం. చిరు సత్కారం. 44వ డివిజన్ కార్పొరేటర్గా విజయవాడలో మల్లికార్జున యాదవ్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహణ చేస్తున్నారు. పేదల పాలిటి పెన్నిధిగా కూడా అందరి మనసును దోచుకున్నారు. డివిజన్లో పెన్షన్లు ఇప్పించడంలో కానీ, ఇళ్ళు నిర్మాణంలో కానీ వారు అద్వితీయమైనటువంటి కృషి చేశారు. డివిజన్లో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని ఉదయం 9 గంటలకు వస్తే రాత్రి 9 గంటలకు మాత్రమే వెళ్ళటం, మధ్యాహ్నం భోజన కార్యక్రమానికి మాత్రమే వారు ఇంటికి వెళుతూ ఉన్నారు. అట్లాగే మరి రద్దీగా జనం వస్తూ పోతూ ఉన్నా కూడా ఎంతో సహనంతో వారికి కావాల్సినటువంటి పనులను చేసి పెడుతూ ఉన్నారు. ఎవరు అడిగినా హెల్ప్ చేయటం అనేటటువంటిది వారికి ఒక గొప్ప వరంగా. అట్లాగే ఈ మధ్య ఇటీవల ఎవరో ఒక వ్యక్తి స్పృహ లేకుండా రోడ్డు ప్రక్కన పడిపోతే ఆ వ్యక్తిని హాస్పిటల్కి చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పించి మరీ దగ్గరుండి కూడా అతనికి హెల్ప్ చేయడం అనేటువంటి ఆయన యొక్క గొప్పతనానికి నిదర్శనంగా. అట్లాగే మరి ముఖ్యంగా మన ఆరాధ్యుల కోటేశ్వరరావు గారికి అత్యంత ఆత్మీయంగా ఉండి సమాజానికి అనేక పర్యాయాలు అనేక సార్లు వారికి సహకరించినటువంటి వారు. అట్లా ఈ మధ్య గణపతి నవరాత్రులు జరుగుతున్న సందర్భంలో కూడా నిర్వాహకులకు ఎన్నో విధాల వారు సహకారం ఆర్థికంగా కానీ ఆర్థికంగా కానీ అందించినటువంటి ఉదార స్వభావాలు. వాళ్ళు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వారికి ఆ చిన్న పిల్లలు వచ్చి కూడా మేము నవరాత్రులు చేసుకుంటున్నాడు గణపతి నవరాత్రులు అన్నప్పుడు మరి సంతోషంతో 1000 రూపాయలు 1500 రూపాయలు అప్పుడప్పుడు స్పాంటేనియస్గా ఇవ్వడం అనేటటువంటి వారి ఉదారత్వానికి గుర్తుగా మనం చేసుకుంటూ ఇప్పుడు సత్కారం చేయవలసిందిగా మొండు పుష్పమాలను గుర్తు చేయవలసిందిగా దుర్గా గారిని షాల్వా ఫస్ట్ షాల్వా పొలంతో సత్కరించవలసిందిగా ఆరోగ్యాలు పడుస్తున్నారు. జ్ఞాపికను అందించవలసిందిగా బొర్రా జయలక్ష్మి గారిని జ్ఞాపికను అందజేయవలసిందిగా జ్ఞాపకం పట్టాలి. మీరు ఇటువంటి అట్లాగే ఇంకా స్నేహితులు శ్రేయభిలాషుల తరఫున వచ్చినటువంటి సత్కారాలు కూడా మరి కౌతర్ప గణేష్ కుమార్ గారు వారిని సత్కరిస్తున్నారు. శ్రీ కౌతర్పు గణేష్ కుమార్ గారు రండి. సుబ్బిశెట్టి గారు శాలువా శివశెట్టి గారి సత్కారం మీకు బాగా లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాం. శివశెట్టి గారి సత్కారం అంటే అట్లాగే వెంకట్ గారు అయినాల మల్లేశ్వర గారు కాపు మల్లికార్జున యాదవ్ గారు, ఆయన మంచి నటుడు, టీవీ నటుడు, రంగస్థల నటుడు, పద్య నాటకాల్లో కూడా అనేకమైనటువంటి పద్య నాటక పరిషత్ నాటకాల్లో కూడా నటించినటువంటి వ్యక్తి, మానవతావాది. వీధి మిక్కిలి విజయవాడ ప్రభుత్వం తరపున సాంస్కృతిక కార్యక్రమాలు ఏం జరిగినా సరే స్థానికంగా ఉన్న కళాకారుడికి అవకాశాన్ని కల్పించాలని అలా కల్పించి ఏర్పాటు చేసేటటువంటి మనస్సు కలిగిన వ్యక్తి మా సోదరుడు కాకుమల్లి కార్తీన్ గారు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మరి ఆరాధ్య కోటీశ్వర గారు 3 రోజులు పద్యనాటకోత్సవం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో మరి ఈ కార్యక్రమం జరుగుతుంది. అయితే ప్రభుత్వం ద్వారా కళాకారులకు అందే లబ్ధి కొంత మాత్రమే, అది గవర్నమెంట్ ఇచ్చేది నిజంగా అయితే ఇక్కడ ప్రదర్శన చేసే ఒక్క నాటకానికి కూడా చాలు. మరి అటువంటిది అన్నయ్య ఎంతో సాహసంతో మరి ఇక్కడ 3 రోజులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కళాకారులందరికీ సహకారం చేయడం అనేది చాలా ముదావహమైనటువంటి విషయం. అందరికీ కూడా మీద మిక్కిలి రసజ్ఞులైనటువంటి విశేషించి నాగళ్ళ దుర్గా ప్రసాద్ గారు మా వ్యవస్థాపకులు, ప్రజ్వలిత కుటుంబ వ్యవస్థాపకులు, ఒకే గ్రామం మరి ఒకే కళాత్మక దృష్టితో నడుస్తున్నటువంటి వారు కోటేశ్వర గారికి ఇచ్చే సత్కారం ప్రజ్వలిత కుటుంబం తరఫున. ప్రజ్వలిత కుటుంబం తరఫున చిరు సత్కారం. నాథన శంకారాప్తన క్రీడాభిరామ మయూర వార విస్తృత కలాప కలాప రమణీయంబు ఈ సభా ప్రాంగణంబు ఎందరో అతిరథ మహారథులు విచ్చేసినటువంటి ఈ మకరంధమైనటువంటి ఈ 3 రోజులు కోటేశ్వరరావు గారి నేతృత్వంలో వారి ఆరాధ్యులు కోటేశ్వరరావు గారు, నాగళ్ళ దుర్గా ప్రసాద్ గారి బృందం నిర్వహిస్తున్నటువంటి కళలకి కానాచి ఈ తెనాలి పట్టణం. ఈ తెనాలి పట్టణం నుండి ఎందరో కళాకారులు, కవులు ఈ దేశానికి, ఈ ప్రపంచానికి కళ ద్వారా, నటన ద్వారా, కవితల ద్వారా అనేక రకాలుగా మార్గదర్శనమైనటువంటి ఈ మహానగరంలో ఈరోజు ఇంతమంది అతిరథ మహారథులు మీ అందరి సమక్షంలో ఈ సన్మానాన్ని నేను స్వీకరించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, కోటేశ్వరరావు గారు లాంటి ఉన్నత విద్యలను అభ్యసించి ఏదో రకంగా గొప్పగా జీవించేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రుల నుండి వారసత్వంగా వస్తున్నటువంటి ఈ నాటకాన్ని బతికించాలి, ఈ జాతికి నిరంతరం అందించాలి అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఈ కళాత్మకమైనటువంటి ప్రదర్శనని, ఈ నాటకాలని, పౌరాణిక నాటకాలు అంతరించిపోతున్నాయి అనుకున్నటువంటి తరుణంలో కూడా ఈరోజు కష్టమైనటువంటి పరిస్థితి. పౌరాణిక నాటకాలు మామూలుగా నాటకాలు వేరు, పౌరాణిక నాటకం అంటే సెట్టింగ్స్, ఆర్టిస్టులు అన్నీ కూడా భారంతో కూడుకున్న పని. అయినప్పటికీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాటక రంగానికి పెద్దపీట వేసింది. నేను కృష్ణా జిల్లాలో 2014లో మనం అధికారంలోకి వచ్చిన వెంటనే కందుకూరి అవార్డు సెలక్షన్ కమిటీకి నన్ను నియమించడం, నేను కళాకారుడయ్యుండి ఏ విధమైనటువంటి పైరువీలు లేకుండా నిజమైన అడుగునబడి ఉన్నటువంటి కళాకారులకు మాత్రమే ఆ విధమైనటువంటి అవార్డులని అందించి కళాకారులను ప్రోత్సహించడం కూడా జరిగింది. పోయిన సంవత్సరం మీరు చూసే నంది నాటకోత్సవాలు ఇదే హాల్లో ఇక్కడ నుంచే ఒక బ్రహ్మాండంగా వేలాది నాటకాలన్నింటినీ సెలక్షన్స్ కూడా ఇక్కడ నుంచే చేయడం జరిగింది. కాబట్టి ఈ కళల్ని ప్రోత్సహించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కూడా రాజధాని నగరంలో ఉన్నాం కాబట్టి మా వంతు సహాయ సహకారాలను కూడా ప్రభుత్వ పరంగా, అదేవిధంగా కళాకారుడిగా కళల పరంగా కూడా నా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తూ ఈనాటి ఈ సన్మానాన్ని ఇంత గొప్ప కళల నగరంలో పెద్ద అందరూ కూడా నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతున్నాను. కోటేశ్వరరావు గారికి నేను అన్ని వేళలా అన్ని రకాలుగా అండదండగా ఉంటానని, ఈ నాటకాల ప్రోత్సాహానికి వెనుదండగా ఉంటానని, ఈ రోజుని ఈ క్షణాన్ని నేను జీవితంలో మరుపురాని క్షణంగా గుర్తుపెట్టుకుంటానని ఈ సభలో ఆశీనులైనటువంటి పెద్దలందరికీ కూడా శిరస్సు వచ్చి పాదాభివందనాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు గరికపాటి సుబ్బారావు గారు. సో నమస్కారం. ఈనాడు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రజ్వలత వ్యవస్థాపకులు నాగడ దుర్గాప్రసాద్ గారు, అదేవిధంగా ఆర్ఎన్బి రాజు గారు, గోవినేని కేశవరావు గారు, ఈనాడు మన ముఖ్య అతిథి మరి అదేవిధంగా మరి విజయవాడ నుంచి మరి ఎంతో కోటేశ్వరరావు గారి మీద అభిమానంతో ఇక్కడ ఇచ్చేసిన అలంకరించిన ఇంకా అతిథులకు ఈ కార్యక్రమాలకు ఇచ్చేసిన అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమాలు మరి ఆరోగ్య కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులు వాళ్ళ బ్రదర్స్ మొత్తం కూడా మరి మన తెనాలి పట్టణానికే ఎంతో పేరు ప్రతిష్టలు చేసి మన రాష్ట్రంలోనే కాకుండా మరి ఇతర దేశాల్లో కూడా మన తెనాలి ఖ్యాతిని మరి నలుదిశలా వ్యాప్తి చేస్తున్నందుకు ముందుగా ఆ ఆరోగ్యుల బ్రదర్స్కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి తెనాలిలో మరి మంచి కళ్యాణ మండపం మనకి మన కళాక్షేత్రం నిర్మించి మనకి అందించిన మరి స్థానిక శాసనసభ్యులు రాజేంద్ర ప్రసాద్ గారికి, ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమానికి కూడా వారు ఎంతో ప్రోత్సాహం ఉండి ప్రతి కార్యక్రమానికి కూడా హాజరవుతున్నారు.